हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ముందుగా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికి థాంక్యూ సో మచ్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మా గార్డెన్ టూర్ లోకి వెళ్ళిపోదామా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు, సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ టిల్ ఎండ్. ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ తులసి చెట్టు. ఇది మా ఇంటి తులసి చెట్టు. నెక్స్ట్ వచ్చేసి చిక్కుడు. యాక్చువల్లీ దీనిలో టూ వెరైటీస్ ఉంటాయి, ఒకటేమో చెట్టు చిక్కుడు, ఇంకోటేమో తీగ చిక్కుడు. సో నేను ఈ వెరైటీని పాట్లోనే ఉంచేసాను. యాక్చువల్లీ ఇవి చాలానే వస్తాయి, చూడటానికి పాట్లో ఉంది కానీ, బట్ వన్స్ ఇది బాగానే సర్వైవ్ అయితే కనుక మంచి కాయలు వస్తాయి. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇదేమో చెర్రీ టమాటో. యాక్చువల్లీ చెర్రీ టమాటో చిన్న ప్లాంట్ అయినా ఈజీగా 50 to 60 టమాటోస్ వస్తాయి. ఓ వావ్, లుక్ ఎట్ దట్, ఎన్ని టమాటోస్ వచ్చాయో. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సొరకాయ. యాక్చువల్లీ ఈసారి మేము ఈ క్రీపర్స్ అన్నిటికీ కూడా ట్రెలిస్లు మేమే బిల్డ్ చేసుకున్నాం. యా, లుక్ ఎట్ దట్, హౌ బిగ్ ఇట్ ఈస్, వావ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంట అనుకున్నారా? కాదు, ఇయర్ ఏదో ఉరికనే ట్రై చేశాను, లక్కీలీ 4 వచ్చాయి. ఎస్, యా, ఇదేమో సెకండ్ వెరైటీ చిక్కుడు, క్రీపర్ ఇది. యా, ఇది ఫుల్ పూత వస్తుంది. యా, చూడండి ఎన్ని ఉన్నాయో, వావ్. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇదేమో దోసకాయ. యాక్చువల్లీ దోసకాయ ప్లాంట్ కనుక సర్వైవ్ అయితే లాస్ట్ ఇయర్ నాకు 100 to 150 దోసకాయలు వచ్చాయి. ఇయర్ కొంచెం హీట్ వేవ్ ఎక్కువ ఉంది, సో స్టిల్ ఓకే. యా, కమింగ్ టు నెక్స్ట్, ఇవేమో చిల్లీ ప్లాంట్స్. యాక్చువల్లీ చిల్లీ ప్లాంట్స్కి నేను సీడ్స్ బై చేయలేదు, డైరెక్ట్ ఇంట్లో ఉన్న కొంచెం పండిపోయిన చిల్లీస్ ఉంటాయి కదా, అవి డైరెక్ట్ పాట్లో వేసేసి ఒక 21 డేస్కి మీకు నెమ్మదిగా చిన్న చిన్న ప్లాంట్స్ వస్తాయి. సో అవి నేను పాట్స్లో విడివిడిగా పెట్టి కొన్నేమో గ్రౌండ్లో పెట్టాను, కొన్నేమో పాట్లో పెట్టాను. యా, నెక్స్ట్ వచ్చేసి ఇది అనదర్ వెరైటీ ఆఫ్ టమాటో. దీనికి కూడా నేను సీడ్స్ బై చేయలేదు, డైరెక్ట్ టమాటోస్ని స్లైసెస్గా కట్ చేసి మీరు పాట్లో పెట్టేస్తే మీకు 21 డేస్కి చిన్న చిన్న ప్లాంట్స్ వస్తాయి. సో నేనేమో కొన్ని గ్రౌండ్లో పెట్టాను, కొన్నేమో పాట్లో పెట్టాను. ఇది పాట్లో పెట్టిన వెరైటీ, ఇది చూడండి దగ్గర దగ్గర నాంత హైట్ అయిపోయింది. ఇదేమో గ్రౌండ్లో పెట్టాను, వావ్, చూడండి 6 టమాటోస్ ఇన్నారు.
హే సో మెనీ వెజీస్. కమింగ్ టు నెక్స్ట్ యాపిల్ ట్రీ. యాక్చువల్లీ ఈ యాపిల్ ట్రీలో 5 వెరైటీస్ ఉంటాయి, 5 వెరైటీస్ ఇన్ 1 యాపిల్ ట్రీ అని షాప్ వాడు చెప్పాడు మేము కొన్నాము. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటి వరకు మేము 1 వెరైటీనే చూసాం, మిగతా 4 వెరైటీస్ కోసం ఇక్కడ వెయిటింగ్. మీకు ప్రస్తుతానికి అయితే ఇవి వచ్చాయి. నెక్స్ట్ ఇవన్నీ ఏమో ఫ్రెంచ్ బీన్స్, ఇవి కూడా పర్లేదు బాగానే వస్తాయి. ఇదేమో తోటకూర. యాక్చువల్లీ ఇది 7 ఇయర్స్ బ్యాక్ సీడ్స్, ఈ ఇయర్ ఏదో ఒకటి ట్రై చేశాను బట్ లక్కీలీ బాగానే వచ్చాయి. ఇది వచ్చేసి ఆరెంజ్ ప్లాంట్. ప్రస్తుతం అన్నీ గ్రీనిష్గా ఉన్నాయి కానీ మీకు నవంబర్ డిసెంబర్ ఆ టైంకి అన్నీ రెడీ అయిపోతాయి. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా 30 to 40 ఆరెంజెస్ వచ్చాయి. చూడాలి దిస్ ఇయర్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ దట్. లెట్స్ సీ. అండ్ దాని పక్కనే మందార చెట్టు ఉంది. ఈ మందార చెట్టుకు కూడా చాలా ఫ్లేవర్స్ వస్తాయి. అండ్ ఈ ఫ్లేవర్స్ అన్నీ నేను అన్నీ కలెక్ట్ చేసి నేను హెయిర్ ఆయిల్ చేసుకుంటాను. ఈ హెయిర్ ఆయిల్ ఎలా చేసుకుంటానో నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు అందరికోసం పోస్ట్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ప్లాంట్ నాట్ ఓన్లీ ఫ్లవర్స్, మీకు లీవ్స్ కూడా హెయిర్కి చాలా మంచిది. నేను బాగానే వాడతాను ఇది రెగ్యులర్గా. అండ్ దాని పక్కనే ఉన్నది పర్పుల్ ట్రీ. దీని పేరేంటో నాకు యాక్చువల్గా తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ దీని స్పెషాలిటీ వచ్చేసి 365 డేస్ మీకు ఫ్లవర్స్ వస్తాయి. దీని ఈ ట్రీ మీకు సీజన్తో సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, వావ్. ఆ కలర్ చూడండి ఎంత గ్రీనిష్గా ఫ్రెష్గా, అసలు నాకైతే చూడంగానే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఈసారికి నేను కొత్తిమీర కూడా ట్రై చేశా. ఎస్, అండ్ దిస్ ఈజ్ మై గార్డెన్ టూర్ బిఫోర్ గోయింగ్ టు అవర్ స్పెషల్ గెస్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.